అమరావతిలో హై టెన్షన్ నెలకొంది. టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా రోడ్డెక్కారు. ఇసుక రీచిలో అక్రమాలపై బహిరంగంగా చర్చించేందుకు అమరలింగేశ్వర ఆలయానికి చేరుకున్నారు. ముందుగా ఆలయానికి వచ్చిన టీడీపీ నేత కుమలపాటి శ్రీధర్ ఆయన అనుచరులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. పోలీస్ వ్యాన్ పై రాళ్లు రువ్వారు టీడీపీ కార్యకర్తలు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టే ప్రయత్నం చేశారు పోలీసులు. అన్నా పక్కన అన్నా 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 బన్నా ఇసుకరీచిలో అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ఎమ్మెల్యే శంకర్రావుకు సవాల్ విసిరారు మాజీ ఎమ్మెల్యే శ్రీధర్. దీనికి స్పందించిన శంకర్రావు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, తన హయాంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు వస్తారని కౌంటర్ ఇచ్చారు. అమరావతి అమరలింగేశ్వర స్వామి ఆలయం వేదికగా చర్చకు వస్తానన్నారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు 144 సెక్షన్ విధించారు. అయినా టీడీపీ శ్రేణులు రోడ్ల మీదకు వచ్చారు. అమరలింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఓ పక్కన కొమ్మాలపాటి మిమ్మల్ని అంటే పోలీసులను అడ్డు పెట్టుకొని నన్ను ఆపే ప్రయత్నం చేశారనేది ఒక ఆరోపణ చేస్తున్నారు. మీరేమంటారు? అతను ఉనికి కాపాడుకోవడం కోసం ఏదో ప్రయత్నం చేస్తున్నాడు. మొన్న కూడా బలవంతంగా పాపం ముత్తాయపాలెం బీచ్ దగ్గరకు వచ్చి ఓ ప్రెస్ మీట్ పెట్టాడు. ఓ ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో అతనే ఒప్పుకున్నాడు, మేము చేయలేదు కాబట్టి ప్రజలు మమ్మల్ని ఓడించారు, మమ్మల్ని ప్రజల ఆగ్రహానికి గురైపోయాము అన్నాడు. అతనే ఒప్పుకున్నాడు కదా. మరి ఒప్పుకున్న అతను నేను అభివృద్ధి చేశానా లేదా? చేశాను కాబట్టే కదా జనం నన్ను ఆదరిస్తున్నారు. మరి నాతో డిబేట్కి ఎందుకు? అతనికి నాతో డిబేట్కి వస్తాడా? నేను చేసింది ఏంది? నా మీద ఆరోపణలు చేశారు. ఆరోపణలు చేస్తే ఆరోపణలు మీరు ప్రమాణం చేస్తే నేను వచ్చి ప్రమాణం చేస్తానన్నా. వాస్తవంగా నేను అంటే ఉండ నిజం చెప్తున్నా మీకు. అతను నేను మాట్లాడాలి, అసలు అతను కాదు నేను మాట్లాడింది. ఎవడో ఒకడు వాగిన దానికి నేను వచ్చి మాట్లాడటం జరిగింది. అతను దాన్ని పూసుకున్నాడు. అంటే ఇల్లు వాళ్ళు ఒకటైపోయారన్నమాట. అయిపోయి ఏదో చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్నారు. చేయని ఏమైంది? నా మీద ఆరోపణలు చేస్తే జనం నమ్ముతారా? నేను చేస్తానంటే ఏమన్నా నేనేమన్నా లంచం తీసుకుంటానంటే నమ్ముతారా? ఒకసారి ఆలోచించుకోవాలి జనం కూడా. మీరు అభివృద్ధి చేశానని చెప్తున్నారు, ఏమి అభివృద్ధి చేశారు? అసలు ఏ అభివృద్ధి జరగలేదనేది ప్రతిపక్షమే చెప్తాను. అభివృద్ధి అనేది నియోజకవర్గంలో నాడు నేడు ద్వారా
62 కోట్ల రూపాయల తోటి ప్రతి స్కూల్ డెవలప్ చేశాం, టాయిలెట్స్ గాని పిల్లలకి అన్ని రకాలుగా. మీరేమో 100 కోట్ల అభివృద్ధి చూపిస్తున్నారు, కానీ ఒక పక్కన టీడీపీ ఆరోపిస్తుంది అదే స్థాయిలో 100 కోట్ల రూపాయలు ఇసుక తవ్వేస్తున్నారు. దీనికి ప్రధాన కారకుడు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే అని చెప్తున్నారు, దానికి మీరేం సమాధానం చెప్తారు? సరే, అది ఏదైనా ఉంటే ప్రూఫ్ తీసుకురమ్మని చెప్పండి, చెప్పడం జరిగింది. అది గవర్నమెంట్ పాలసీ, స్టేట్ వైడ్ పాలసీని మాకు సంబంధం ఏంటి? ఎవరో కాంట్రాక్ట్ తీసుకున్నాడు, జేపీఓడు తీసుకున్నాడు, జేపీఓడు చేస్తున్నాడు పని, వాళ్ళ అనుసంధానం ఎవరు చేస్తున్నారు, నాకు సంబంధం ఏంటి? నేనేదైనా మా కార్యకర్తగా ఒక టక్కు రెండు టక్కులు ఇండయా లేకపోతే ఒక లారీ ఇండయా గుడికో బడికో ఇట్లా అడుగుతూ ఉంటారు, అయి నేనేదో ఇప్పిస్తూ ఉంటాను, దానికి నాకు సంబంధం ఏంటి? నేను ఇసిది పడుతున్నానని నేనే ప్రతిపక్ష పాత్ర పోషించా, మీకు తెలియదేమో. నేనే ప్రతిపక్ష పాత్ర, నేనే ఓవర్లోడ్ పోతుంటే నేనే ఆపాను, ఇప్పుడు కూడా స్టిల్లు, ఇప్పుడు కూడా గారపాటి దగ్గర లారీలు పోతుంటే ఆపా నేనే, పోలీసులను పిలిచి ఈ రోడ్లు పాటానికి లేదని చెప్పి ఇప్పుడు స్టిల్లు మొన్న 4 రోజుల క్రితం కూడా పోలీసులకి చిట్టుగా వార్నింగ్ ఇచ్చాను, రోడ్లు పాడైపోతాయని చెప్పి, పోతే మెయిన్ రోడ్లు వెళ్ళమను లేకపోతే మానుకోమని. ఎందుకు నేను అది కూడా నేనే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాను, ఇంతకన్నా ఏం కావాలి? కానీ ఒక టీడీపీ కాదు, బీజేపీ కూడా మీ మీద ఆరోపణలు చేస్తుంది. మొన్న ఈ మధ్య బీజేపీ ఆ టీడీపీ ఆ కోవట్లు ఉన్నారు కదా, వీళ్ళంతా ఒక టైప్ సిండికేటు. ఎప్పటి నుంచి, ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి కూడా వీళ్ళు సిండికేటు. వీళ్ళు నలుగురు ఎప్పటి నుంచి, తెలుగుదేశంలో ఉంటే తెలుగుదేశం, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్, మరి వైసీపీ ఉంటే వైసీపీకి ఇట్లాగా ఎప్పటికప్పుడు మార్తా.